అప్పటి వరకు జగనే సీఎం చంద్రబాబు పవన్కు వేణుస్వామి షాక్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశయోక్తి కాదు సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన ముఖ్యంగా నాగ చైతన్య సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినవి చెప్పినట్లుగా జరగడంతో సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారని వేణుస్వామి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ఓడించలేరని ఆయన తెలిపారు తాజాగా ఆయన ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో కూడా ఏపీకి జగనే సీఎం అని పునరుద్ఘాటించారు దీనిపై యాంకర్ మాట్లాడుతూ ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారని రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ ఓడిపోతారని ప్రతిపక్షాలు అంటూ ఉంటే మీరు మళ్లీ జగనే సీఎం అని అంటున్నారు ఏంటని వేణుస్వామిని ప్రశ్నిస్తారు ఎవరెన్ని చెప్పినా రెండు వేల ఇరవై నాలుగులో జగనే సీఎం అవుతారని వేణుస్వామి బదలు కొట్టేశారు జాతకరీత్యా జగన్ మళ్లీ సీఎం అవుతారని చంద్రబాబు ఇక ఎప్పటికీ సీఎం కాలేరని వేణుస్వామి తేల్చి చెప్పారు జగన్ జాతకంలో బుధ మహర్దశ ప్రవేశించిందని మరో పదిహేడేళ్లు ఆయన్ని కదిలించే శక్తి ఏదీ లేదని వేణుస్వామి చెప్పుకొచ్చారు అంటే మరో పదిహేడు సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎం గా ఉంటారని ఆయన తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన జగన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా గెలిచి సీఎం అవుతారని వేణుస్వామి తెలిపారు అంటే మూడు వరుస ఎన్నికలలో జగనే గెలుస్తారని వేణుస్వామి జోస్యం చెప్పారు పదిహేడు సంవత్సరాల తరువాత జగన్ కు కొన్ని గండాలున్నాయని ఈ ఇంటర్వ్యూలో తెలిపారు ఆయన జగన్ ఎదుర్కొనే గండాల గురించి ఇప్పుడే మాట్లాడడం సరైంది కాదంటూ వేణుస్వామి వ్యాఖ్యానించారు ప్రస్తుతానికైతే జగన్ జాతకం అద్భుతంగా ఉందని ఆయన్ను ఢీకొట్టే నాయకులు ఎవరూ కూడా కనిపించడం లేదని వేణుస్వామి వ్యాఖ్యానించారు జగన్ మరో మూడు ఎన్నికలలో విజయం సాధిస్తారని చెప్పడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది